కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి మొత్తం పరిస్థితులన్నీ మారిపోయాయని చెప్పుకోవచ్చు ఒకప్పుడు అసలు అలా చెయ్యలేము అనుకున్న పనులు ఇప్పుడు రోజు ప్రతి గంటకి కూడా చేస్తున్నాం అయితే మనం గనక గమనించినట్టయితే ప్రభుత్వాలు కానీ లేకపోతే మన వైద్యులు కానీ చెప్తున్నది మనం పోరాడాల్సింది వ్యాధితో కానీ రోగితో కాదు అన్న విషయాన్ని పదే పదే వింటూనే ఉంటున్నాం కానీ చాలామంది ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా చాలా తప్పుడుగా ప్రవర్తిస్తున్నారు తాజాగా బెంగళూరులో బృహత్ మహానగర అలాగే పాలిక అధికారుల నిర్వాహకంపై తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి స్థానికంగా ఉండే ఒక అపార్ట్మెంట్లో ఒక కుటుంబానికి కరోనా సోకినట్టు తేలింది దీంతో అక్కడ మున్సిపల్ అధికారులు అపార్ట్మెంట్లో నుంచి ఎవ్వరూ బయటికి రాకుండా ఏకంగా మెటల్ షీట్స్తోనే సీల్ వేసేసారండి అయితే ఆ అపార్ట్మెంట్లోని రెండు ఫ్లాట్లకు పైగానే చిన్న పిల్లలతో ఒక మహిళ అంటే ఆమె భర్త ఆమె దగ్గర లేరు చాలా చంటి పిల్లలు ఉన్నారు అలాగే మరొక పక్కన ఒక పెద్ద వృద్ధురాలు కూడా ఉన్నారు ఏ అత్యవసరం పడినా కూడా వాళ్ళకు బయటకు వచ్చేందుకు వీలు లేకుండా ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా మెటల్ షీట్స్ను వేసేసారు పూర్తిగా ఆ డోర్ అంతా కూడా అయితే వాళ్ళు అసలు బయటికి రావడం కాదు కదా కనీసం వాళ్ళ డోర్ తీసుకుని కూడా ఉండటానికి లేకుండా వీలు చేసేసారు దీంతో స్థానికంగా ఉన్న ఒక వ్యక్తి సీల్ వేసిన అపార్ట్మెంట్ ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేశాడు దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది ఈ విషయాన్ని బీబీఎంపీ గమనించడంతో మున్సిపల్ సిబ్బందిని వెంటనే ఆ మెటల్ షీట్ను తొలగించమని చెప్పారు అలాగే ఆ మెటల్ షీట్ను తొలగించారు కూడా అయితే స్థానిక సిబ్బంది అత్యుత్సాహంతో చేసిన పనికి బీబీఎంపీ కమిషనర్ ఎన్ మంచునాథ్ ప్రసాద్ ట్విట్టర్లో క్షమాపణలు చెప్పారు దీనికి తోడు ఈ విషయంపై అంతర్గత విచారణ చేయిస్తామని కూడా అన్నారు ఒక్కొక్కసారి మనం చేస్తున్న తప్పులు మనకు కూడా తెలియకుండానే చేస్తుంటాం కానీ అది పక్క వారిని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంటుంది మరి ఈ విషయం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి